అందరికీ నమస్కారం. ఈరోజుటి ఈ వీడియోలో రాబోయే నూతన సంవత్సరమైనటువంటి 2024 సంవత్సరంలో మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు రానున్నాయి, ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, సంతాన పరంగా, ఉద్యోగ పరంగా, వృత్తి అలాగే వ్యాపార పరంగా ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. అదేవిధంగా గ్రహాల కదలికల వల్ల చాలా రకాల మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. నూతన సంవత్సరం 2024 మేషరాశివారిపై ప్రభావం చూపే ముఖ్యమైన గ్రహాలు ఎప్పుడు మారుతున్నాయి, వాటి వల్ల మీపై ఎలాంటి ప్రభావం ఉంటుంది, శని, గురువు, రాహుకేతువులు ఏ రాశి నుంచి ఏ రాశిలోకి మారనున్నాయి, ఈ మార్పు వల్ల మీకు ఎలా ఉంటుంది, ఏ విధంగా మీరు కష్టపడితే మీకు ధన సంపదకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, మేషరాశి వారికి జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 ఎదురయ్యే అడ్డంకులు ఏవి, వాటిని అధిగమించి విజయం పొందడానికి ఎలాంటి ప్రభావవంతమైన పరిహారాన్ని చేయాలి, ఏ దేవుణ్ణి పూజించాలి, అయితే మీకు ఒక దోషం వెంటాడుతుంది కాబట్టి దానికి సంబంధించిన అతి ముఖ్యమైన పరిహారం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మరే వీడియోలో మీకు ఇలాంటి సమాచారం బహుశా ఎవరు ఉచితంగా ఇవ్వకపోవచ్చు కాబట్టి ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది అందుతుంది. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఖచ్చితంగా ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్, మీరు ఇచ్చి ఒక లైక్ మాకు ఎంతో సపోర్ట్, మరి ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా కింద కనిపించి సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ని సెలెక్ట్ చేయండి, అప్పుడే మేము వీడియోస్ అప్లోడ్ చేయగానే అందరికన్నా ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది పంపించడం జరుగుతుంది. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో గుడ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వారు, కృతిక నక్షత్రం 1 పాదంలో జన్మించిన వారు వీరందరూ కూడా మేషరాశి జాతకుల కింద పరిగణిస్తాం. అయితే ఇక్కడ ఈ మేషరాశి వారికి ప్రధానమైనటువంటి గ్రహ గతుల రీత్యా ఏ రంగాల్లో వారికి బాగుంటుంది, ఏ రంగాల్లో అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి, ఏం చేస్తే మరింత సత్ఫలితాలని సొంతం చేసుకోగలుగుతారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా గ్రహ గతులు పరిశీలించినట్లయితే మేషరాశిలో గురుడు 1 వరకు, తదుపరి వృషభ రాశిలో ప్రవేశించి సంవత్సరం అంతా సంచరించడం అనేటటువంటిది జరుగుతోంది. లాభస్థానంలో శని చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని కుంభరాశిలో ఉండి ఇవ్వడం అనేది జరుగుతోంది. ఏ స్థానంలో రాహు అప్పుడప్పుడు ఆరోగ్యపరంగా కానీ కుటుంబ పరంగా కానీ కొన్ని ఖర్చులు, అనవసర ఖర్చులు ఇవ్వడం జరుగుతోంది. అలాగే షష్ఠ స్థానంలో కేతు వచ్చేటప్పటికీ అత్యంత శుభ ఫలితాలని ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది గ్రహ సంచారం, ఇది ప్రధానమైనటువంటి ఫలితాలని మేషరాశి వారికి నిర్దేశిస్తోంది. వీటితో పాటుగా ఈ సంవత్సరం ఏర్పడే గురు శుక్ర మోడయాలు కూడా బలమైన ప్రభావాన్ని మేషరాశి జాతకుల మీద చూపించబోతున్నాయి. ఇక ముందుగా మేషరాశి విద్యార్థులకి ఏ విధంగా ఉంటుంది అంటే, విద్యార్థులకి విద్యాయోగం చాలా అద్భుతంగా ఉంది, మంచి పర్సంటేజ్ అనేది వస్తుంది, మీరు కోరుకునే యూనివర్సిటీలో, కాలేజీలో సీట్లు అనేవి వస్తాయి, మీకు నచ్చిన కోర్సుల్లో జాయిన్ చేస్తారు, విదేశాల్లో చదువుకోవాలి అని అనుకునే వారి కళ అనేది ఈ 2024 తీరబోతోంది. ఈ మేషరాశి వారికి ముఖ్యంగా చెప్పదగిన సూచన ఏంటంటే, లాభస్థానంలో ఉన్న శనిగ్రహ సంచార రీత్యా సోదరుల నుంచి, బంధువుల నుంచి, స్నేహితుల నుంచి, అలాగే సమాజంలో ఉన్నటువంటి ప్రముఖమైన వ్యక్తుల నుంచి మీరు ఆశించకుండానే తగినంత సహాయ సహకారాలు లభించడం అనేది జరుగుతోంది. మీ బ్యాక్ సపోర్ట్ చూసి మీ శత్రువులు కూడా తూకం ముడుస్తారు అని చెప్పవచ్చు. ఈ 12 రాశుల్లోకెలా ధనురాశి తర్వాత అత్యంత అశుభ ఫలితాలు అందుకునే రాశి ఈ మేషరాశి వారే. మీరు ఏ పని ప్రారంభించినా ఈ 2024 సంవత్సరంలో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కీర్తి, ప్రతిష్టలు ఈ సంవత్సరం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అత్యధికంగా శ్రమ పడతారు, దానికి తగ్గట్టుగానే మంచి ఫలితాలను పొందగలుగుతారు. సంతోషం కలుగుతుంది, కుటుంబ సభ్యులతో చక్కగా విందు వినోద కాలక్షేపం చేపట్టేటటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. అయితే ఇక్కడ తూర్పు దిశ స్థలాలు ఉన్న, తూర్పు దిశ ఇళ్లలో ఉన్న వాళ్ళకి ఇంకా మరింత శుభ ఫలితాలు ఉంటాయి. ఇక వివాహపరంగా చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ఈ సంవత్సరం 6 మీ వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. చాలా కాలంగా వివాహం కాని వారికి సైతం ఈ సంవత్సరం మొదటి అర్ధ భాగంలో వివాహ యోగం అనేది అద్భుతంగా ఉంటుంది. 2 పెళ్లి కోసం ఎదురు చూసేవారికి సైతం మీకు తగ్గ సంబంధం అనేది ఈ సంవత్సరం ఈ మొదటి అర్ధ భాగంలో రాబోతోంది. ఇక సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి సైతం సంతానం అనేది కలుగుతుంది. 2 సంతానం కోసం ఎదురు చూసుకునే వారికి లేదా మొదటి సంతానం కోసం ప్రయత్నాలు చేసేవారికి ఈ మొదటి అర్ధ భాగంలో సంతానం సైతం కలుగుతోంది. ఇకపోతే ఈ మేషరాశిలో ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు వాళ్ళు కోరుకున్న ప్రదేశానికి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ అనేది జరుగుతోంది. అయితే పని ఒత్తిడి అనేది కొంచెం అధికంగా ఉండే అవకాశం మాత్రం గోచరిస్తోంది.
పనికి తగ్గ ప్రతిఫలం మాత్రం అద్భుతంగా ఉండబోతోంది. ఇక వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది అంటే, చిన్న వ్యాపారస్తులకి అలాగే పెద్ద వ్యాపారస్తులకి లాభాలు అద్భుతంగా పెరగబోతున్నాయి. ఏ రకంగా ఆలోచించినా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. వ్యాపార వర్గాలకి ఇది చాలా ఆనందం ఇచ్చేటటువంటి సంవత్సరం అని చెప్పవచ్చు. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలి అని అనుకునే వారికి, పార్ట్నర్షిప్ వ్యాపారాలు ప్రారంభించాలి అని అనుకునే వారికి ఈ సంవత్సరం అద్భుతంగా కలిసి వస్తుంది. ఇకపోతే స్వతంత్ర ఒత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం కొంచెం నిరాశాజనకంగా ఉంటుంది. అంటే మీకు కొంచెం శ్రమ అనేది అధికమవుతుంది, కానీ రాబడి మాత్రం తగ్గుతోంది. కాబట్టి మీరు ఖర్చులని నియంత్రణలో ఉంచుకోవాలి. ఇక సంతాన పరంగా మేషరాశి వారికి శుభ ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా పురుష సంతానం విషయంలో సంతాన పురోగతి చూసి చాలా సంతోషపడతారు. వారి వల్ల సమాజంలో మీ పేరు ప్రతిష్టలు అమాంతం పెరుగుతాయి. అలాంటి హోదా కలిగిన స్థాయిలో మీ సంతానం ఉండబోతోంది. ఇక మేషరాశి వారు ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు. స్థిర చరాస్తులు ఈ సంవత్సరం కొనుగోలు చేసి తీరుతారు. మీరు చేసే వృత్తుల్లో చక్కగా లాభాలు బాట పడతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అప్పులు తీరుస్తారు. బ్యాంక్ లోన్స్ కోసం ప్రయత్నం చేసేవారికి సైతం ఈ సంవత్సరంలో మీకు భారీ మొత్తంలో బ్యాంక్ లోన్ అనేది లభించబోతోంది. అయితే వ్యయస్థానంలో ఉన్న రాహుగ్రహ సంచార రీత్యా చెడ్డ ఖర్చులు అనేవి ఏర్పడతాయి, కాబట్టి జాగ్రత్త. అలాగే మీరు ఈ సంవత్సరంలో అనవసరమైన విషయాల్లో తల దూర్చవద్దు, బెట్టింగ్ జోలికి పోవద్దు. ఇటువంటివి చేసినట్లయితే రాహుగ్రహ ప్రభావం రీత్యా చాలా ఎక్కువగా ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది, కనుక ఇటువంటి పనులకి అస్సలు వెళ్ళవద్దు. ఇక స్త్రీల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీల జోలికి ఈ సంవత్సరం వెళ్ళకపోవడం మంచిది. వారి వల్ల మీరు మీ సంఘంలో మీ పేరు ప్రతిష్టలు నష్టపోతారు. ఆర్థిక పరంగా చాలా పెద్ద మొత్తంలో నష్టం అనేది జరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. స్త్రీల వల్ల మీకు ఈ సంవత్సరం కలిసి రాదు. అయితే ఎవరికైతే కోర్టు వ్యవహారాలు, మధ్యవర్తి పరిష్కారాలు, దీర్ఘకాలంగా ఉన్నటువంటి కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో అవి ఈ సంవత్సరం పరిష్కరించబడతాయి, కానీ నిదానంగా జరుగుతాయి. అనుకున్న వెంటనే పరిష్కారం అనేది దొరకదు. మేషరాశిలో ముఖ్యంగా అశ్విని నక్షత్ర, భరణి నక్షత్రం, కృత్తిక నక్షత్రం ఉంటాయి. కాబట్టి అశ్విని నక్షత్రం వాళ్లకు ఈ సంవత్సరం తిరుగు లేదు. చక్కగా వీళ్ళు ఏం చేసినా కూడా విజయం సాధిస్తారు. ఇక భరణి నక్షత్రం వాళ్ళకి కూడా ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది, ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఇక కృత్తిక నక్షత్రం వారు విషయానికి వచ్చినట్లయితే మీరు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొంత శస్త్రచికిత్స జరిగే అవకాశం కానీ, వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కానీ ఎక్కువగా గోచరిస్తున్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ 2024లో మీరు కోరుకుంటున్న ఉద్యోగం అనేది రాబోతోంది. మీ ప్రయత్నాన్ని ఆపకుండా కొనసాగించండి. ఖచ్చితంగా మీకు ప్రభుత్వ ఉద్యోగం ఈ 2024 సంవత్సరంలో వస్తుంది. ఇక ముఖ్యంగా మేషరాశి వారికి కలిసి వచ్చే దైవం సుబ్రహ్మణ్య స్వామి, అలాగే శ్రీ ఆంజనేయ స్వామి. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య ఆలయాన్ని సందర్శించండి. మరిన్ని సత్ఫలితాలని పొందుతారు. మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, ఆరెంజ్, అదేవిధంగా ఎల్లో కలర్, ఈ మూడు కలిసి వస్తాయి కనుక మీ వాహనాల్లో కానీ మీరు ధరించే దుస్తుల్లో కానీ ఈ కలర్స్ ఉండేటట్టు చూసుకోండి. మరి ముఖ్యంగా మీరు ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళేటట్లయితే, అంటే ఇంటర్వ్యూస్కి అవ్వచ్చు, పెళ్లి సంబంధాలకి అవ్వచ్చు, ఆర్థిక పరమైన అంశాలకి అవ్వచ్చు, వెళ్ళేటప్పుడు మీరు ఈ రంగుల్లో ఉన్న దుస్తులు ధరించి ఈ రంగుల వాహనాలపైన మీరు వెళ్ళినట్లయితే మీరు వెళ్ళే పని ఖచ్చితంగా విజయవంతం అవుతాయి. ఈ రంగులు మీకు మరిన్ని అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. అయితే మీకు కలిసి రాని రంగు గ్రీన్ కలర్. కాబట్టి ఈ కలర్ దుస్తులు కానీ వాహనాలు కానీ ధరించకపోవడం మంచిది. మీకు మంగళవారం, శుక్రవారం, ఆదివారం ఈ 3 వారాలు మీకు అదృష్టాన్ని ఇస్తాయి. ఈ వారాల్లో ఇందాక చెప్పిన రంగుల్లో మీరు వెళ్ళే ఏ పనైనా సరే విజయవంతంగా పూర్తి అవుతుంది. ఇక మీకు పనికి రాని వారం ఏంటి అంటే బుధవారం. ఈరోజు ఏ ముఖ్యమైన పనులు చేపట్టకండి. ఒకవేళ చేపట్టినట్లయితే అది ఆటంకాలతోనే ముగిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మేషరాశి వారికి కలిసి వచ్చే లోహం ఏంటి అంటే వెండి. కనుక మీరు వెండి ఉంగరాన్ని ధరించడం వల్ల మీలో మరింత పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఇకపోతే మేషరాశి వాళ్ళు చేసేటటువంటి పనుల్లో చక్కగా వ్యవహార జయం కోసం ఇంట్లో తప్పనిసరిగా మనీ ప్లాన్ని పెట్టినట్లయితే మీరు చేపట్టిన పని విజయవంతం అవుతుంది. అలాగే తులసి మొక్కని కూడా ఇంట్లో ఉంచండి. ఈ తులసి మొక్కని, మనీ ప్లాంట్ని ఇంట్లో పెంచడం వల్ల మీ ఇంట్లో ఆర్థిక అభివృద్ధి, ఆరోగ్య అభివృద్ధి సమృద్ధిగా ఉంటుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, మేషరాశి వారికి 2024లో ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేయాలి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేది తెలుసుకున్నాము.
అదేవిధంగా మిగతా రాశులకి సంబంధించి కూడా మన ఛానల్లో వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ యొక్క లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.